లోకి ఆహ్వానించి వాటిలో చేర్చుకొని వరంగల్ లోకసభ స్థానము నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకొచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి, అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి, అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ 15 ఏళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేదు. అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అల్లర్లు. వందలాది చర్చిలను కాలబెట్టారు. వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు. మహిళలను వివస్త్రలను చేశారు, మానభంగాలు చేశారు.
దళిత క్రిస్టియన్స్ని అందరినీ ఊచకొత్తగోశారు. కానీ ముఖ్య ప్రధానమంత్రిలో మాత్రం చలనం లేదు. ఈరోజు వరకు కూడా మణిపూర్కు వెళ్ళే సమయం కానీ వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానులు లేకపోవడం చాలా బాధకరం. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి ఈ ఎన్నికలలో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు. ఒక అంబేద్కర్ వాదిగా, దళితుల పక్షపాతిగా, రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా ఉడతాభక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంతమేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మా నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాలలో అభివృద్ధి జరిగింది, మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అని ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టు ఉంది, కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు. కాలువలలో అన్ని తుప్పలు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు,
మా నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు కొత్త మండలాలైనాయి, భవన సముదాయాలు లేవు. గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమైంది, భవన సముదాయాలు లేవు. ఒక డిగ్రీ కాలేజ్ లేదు. గన్పూర్ను మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాగునీటి, త్రాగునీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఈ రెండు, ఒకటి నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ సమస్యలు, భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు. అనేక వాళ్ళు చెప్పే కారణాలు, నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారిన ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది. జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏమి ఉండదు. కానీ మాట్లాడే పద్ధతి, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. చాలామంది బోయిన్లు, వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు. నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, తడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను. కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాం. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద. నీ ఎవ మేము అందరం ఓడిపోయినా వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నాడు. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాయి. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాలే. భాష అయితే దారుణంగా ఉన్నది.
నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ట పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు, 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధి లేదురాబాయ్, ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా, నా దగ్గరకు వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదారా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి, నేను పత్రికాముఖంగా చెప్తున్నాను. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు, మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా, మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను.
ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోర ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నాడు? 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ? ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాలలో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను, ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం. రావడానికి, రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినాం. వెంటనే, అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఎన్టీ రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014లో నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015లో కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024లో ఏఐసిసి, పిసిసి,
మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి. వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నది. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు. ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న, రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ పార్టీకి ఊటేయమని ఎట్లాడుగుతావు కృష్ణను? నా మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు అంబేద్కర్ వాదాన్నే వదిలిపెట్టావు కదా. ఇవాళ బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తూ, అంబేద్కర్ వాదాన్ని తొక్కిపెట్టి, దళితవాదాన్ని అణిచివేసి, రిజర్వేషన్లు ఎత్తివేసి మళ్ళీ ఆగం చేయాలని చూస్తూ ఉంటే, ఏదో కేటగరైజేషన్ చేస్తానని నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు కాబట్టి పోతున్నా అని మాట్లాడుతున్నావు. ఎందుకు చేయలే 10 ఏళ్ళ నుంచి? నిజంగా భారతీయ జనతా పార్టీకి మన మీద ప్రేమ ఉంటే ఎందుకు చేయలే? చేయాలని ముందుకు వచ్చిన ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు చేయలేకపోయాడు? అవకాశం ఉండి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపి
అన్ని రాజకీయ పార్టీలు కూడా కేటగరైజేషన్కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా మీరు దాన్ని అమలు చేయవచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇది ఒక ఎన్నికల నినాదం మాత్రమే. కృష్ణ కర్ణాటకకు పోయాడు బీజేపీకి సపోర్ట్ చేయమన్నాడు, తెలంగాణ ఎన్నికల్లో తిరిగిండు బీజేపీకి ఓట్లేయమన్నాడు, ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమంటున్నాడు. ఇది ఒక సామాజిక ఉద్యమ కారుణిగా, దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా, ఇంకా నేను నమ్ముతున్నాను, నేను దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా నీ నినాదము నీ విధానము సరైనది కాదు అనేది నా అభిప్రాయం. కృష్ణ దయచేసి ఆలోచించుకో, నా మీద నువ్వు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఇబ్బంది ఏం లేదు, కానీ దళిత సమాజానికే నష్టం జరిగే నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. రాబోయే రోజులలో దళిత సమాజం నిన్ను క్షమించదు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ఆశీర్వాదంతో ఒక చిన్న కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను, తప్పు పని మాత్రం చేయను. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు, అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు, ఆహా అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు, అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను, రేపు ఆమె రాజకీయాల్లో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జిల్లాలో ఉన్న మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. మన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ దీపాదాస్ మున్షి గారు, ఇతర ఏఐసిసి ప్రతినిధులు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు, మరియు మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, వారందరి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది, అంటే వాళ్ళ ఆహ్వానం మేరకి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మే 13 నాడు జరగబోయే లోక్సభ ఎన్నికలలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా నాన్నగారిలాగే ఒక మచ్చలేని నాయకురాలిగా మరియు అభివృద్ధి పదాల వరంగల్ని నిలిపే దిశగా నేను పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మన ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి వారి సహకారం అందజేసి నా విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చేస్తుంది? ప్యాలెట్ పనిచేయండి. ఎనకాడికి ఏమన్నా? ఓకే, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోకసభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకొచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి, అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి, అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు.
ఈ 15 కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేదు. అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అల్లరి. వందలాది చర్చిలను కాలబెట్టారు. వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు. మహిళలను వివస్త్రలను చేశారు, మానభంగాలు చేశారు. దళిత క్రిస్టియన్స్ని అందరినీ ఊచకోత కోసారు. కానీ ప్రధానమంత్రిలో మాత్రం చలనం లేదు. ఈరోజు వరకు కూడా మణిపూర్కు వెళ్ళే సమయం కానీ, వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానులు లేకపోవడం చాలా బాధకరం. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి ఈ ఎన్నికలలో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు. ఒక అంబేడ్కర్ వాదిగా, దళితుల పక్షపాతిగా రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా ఉడతాభక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంతమేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మా నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాలలో అభివృద్ధి జరిగింది, మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అని ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక
ఆవేదన కూడా నాలో కలిగింది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు. కాలువలలో అన్ని తుప్పలు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా నియోజకవర్గంలో 100-bedded హాస్పిటల్ లేదు. మా నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు కొత్త మండలాలు అయినాయి, భవన సముదాయాలు లేవు. గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం అయింది, భవన సముదాయాలు లేవు. ఒక డిగ్రీ కాలేజ్ లేదు. గన్పూర్ను మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాగునీటి, త్రాగునీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఈ రెండు, ఒకటి నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ సమస్యలు, భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు. అనేక వాళ్ళు చెప్పే కారణాలు, నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది, జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏమి ఉండదు. కానీ మాట్లాడే పద్ధతి, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. చాలామంది బోయిన్లు, వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు. నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, తడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 crore rupees ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే
నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద. నీ ఎవ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నాడు. వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉన్నాడు. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాలే. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ట పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడి చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి. తప్పేం లేదు, నేను దొంగనా లంగనా మంచివన్నా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన ఈడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధి లేదురా భయ్, ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదారా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమవుతుంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి, నేను పత్రికాముఖంగా చెప్తున్నాను. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక
10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశానో మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను, ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణను అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోర ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నాడు? 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ? ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల